ఏదైనా యుద్ధం వస్తే అందులో పాల్గొని దేశభక్తిని చాటుకునేందుకు దేశంలోని ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు ఈ కరోనా యుద్ధం వస్తే మాత్రం దేశ ప్రజలు ఈ యుద్ధంలో పాల్గొనే ఛాన్స్ లేదు. ఇంకా చెప్పాలంటే ఇళ్ళలో ఉంటూ వీలైనంత వరకు లాక్ డౌన్ పాటించడమే ఇప్పుడు అసలైన దేశభక్తి అనుకోవచ్చు. సరే, కొత్త విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా కరోనా తగ్గట్లేదు కదా. అందుకే అసలు ఎక్కడ తేడా వస్తుందో ప్రజల ద్వారానే తెలుసుకోవాలనే తెలివైన నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు ఎన్ఐసి నుంచి 1921 నెంబర్తో ఫోన్ కాల్ వస్తుంది. ఈ కొత్త నెంబర్ ఏంటి, రాంగ్ నెంబర్ కావచ్చు అనుకుని ఊరుకోవద్దు. కాల్ రిసీవ్ చేసుకోండి, వెంటనే మీతో మాట్లాడి మీ ద్వారా ఒక సర్వే చేసి కొన్ని ఈజీ ప్రశ్నలు అడుగుతారు. వాటికి మనం 100% నిజమైన సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. తద్వారా కరోనాపై పోరాటంలో మనం దేశభక్తిని చాటుకున్నట్లే. కేంద్రం అడిగే ప్రశ్నలు ఇలా ఉంటాయి. మీ ఏరియాలో కరోనా ఎలా ఉంది? మీది రెడ్ జోనా, గ్రీన్ జోనా? మీకు కేంద్ర ప్రభుత్వం రేషన్ సరుకులు అందుతున్నాయా? మీ ఏరియాలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారా? ఇలాంటి చాలా తేలికైన ప్రశ్నలే అడుగుతారు. కాబట్టి ఏమడుగుతున్నారో, ఏం చెప్పాలో అనే టెన్షన్ పెట్టుకోవద్దు. మీరు ఏం చెప్పినా కేంద్రం చక్కగా వింటుంది. ఇదో చక్కటి అవకాశంగా మలుచుకొని మన ఏరియాలో కరోనాపై ఎలా పోరాడుతున్నామో చెప్పుకునేందుకు ఇదో మంచి ఛాన్స్ అనుకుందాం. మీకు కరోనా లక్షణాలు ఉన్నాయా అని అడిగినప్పుడు 100% నిజమైన సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. 1921 నెంబర్ నుంచి కాకుండా మరేదైనా నెంబర్ నుంచి కాల్ వచ్చి సర్వే చేస్తున్నామని చెబితే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నమ్మకండి. చూసారా, మన కోసం చేయబోయే సర్వే కోసం కేంద్రం ఎంతలా ప్రిపేర్ అవుతుందో, సో మనం కూడా సర్వే కాల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసి రాగానే మొత్తం చెప్పేసి దేశభక్తిని చాటేసుకుందాం.